यस प्रभु ओम नमो भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము 34వ శ్లోకం నుంచి చూద్దాము. ఇప్పటి వరకు కూడా మనము ఈ విశ్వం యొక్క రచనము అనేటువంటిది విన్నాము. అంటే విశ్వం మొత్తంలో అనేక ద్వీపాలు ఏమైతే ఉన్నాయో ఆ ద్వీపాలన్నింటినీ కూడా వివరించడం అనేది జరిగింది. అంటే ఈ ద్వీపాలన్నింటినీ కూడా మనం చూస్తే మనకి భూలోకం మాత్రమే తెలుసు, భూమి మాత్రమే తెలుసు మనకి. కానీ భూమి కాకుండా అనేక లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 7 ఖండాలుగా, 7 ద్వీపాలుగా విభజింపబడడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా విశ్వం, భూమి కాకుండా, ఈ ప్రపంచం కాకుండా ఇంకా ఉన్నదన్నమాట ఈ భౌతిక విశ్వంలో. సో ఈ ఖండాలన్నిటినీ కూడా ఒక్కొక్క ఖండాన్ని వివరించారు. సో మనము సారీ ద్వీపాన్ని, సో మనం ఉన్నటువంటి ద్వీపం వచ్చేసి జంబూద్వీపం. ఈ జంబూద్వీపం కాకుండా మిగిలినటువంటి 6 ద్వీపాల గురించి వర్ణించడం అనేటువంటిది ఇప్పటిదాకా జరిగింది. 6 ద్వీపాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి, 6 ద్వీపాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి పూజిస్తారు, ఏ రూపంలో భగవంతుణ్ణి పూజిస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు కూడా చూసాం. ఇక నెక్స్ట్ 34వ శ్లోకం నుంచి చూద్దామండి. ఋషిరువాచ 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 తతః పరస్తల్లోకా లోకనామాచలో తత పరస్తల్లోకాలోకయోరంతరాలే పరిత ఉపక్షిప్తః పిమ్మట స్వాదు జల సముద్రము బయట ఆ జలరాశిని చుట్టి ఉన్నట్టి లోకాలొక పర్వతము కలదు. సూర్యరశ్మి చే ప్రకాశితమయ్యేడి లోకములను, సూర్యరశ్మి సోకని లోకములను ఆ పర్వతము విభజించుచున్నది. స్వాదుజలం అంటే ఎక్కడుందండి? స్వాదుజలం అనేది, స్వాదుజలం అనేటువంటిది సముద్రం కదండి. సో ఇంతకు ముందు చెప్పినటువంటి ద్వీపం చూస్తే ఆ ద్వీపానికి బయట ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ సముద్రం స్వాదుజలం, స్వాదుజల సముద్రం. సో ఇంకా ఏం చెప్తున్నారా, స్వాదుజల సముద్రం తర్వాత జలరాశిని చుట్టి ఉన్నటువంటి లోకాలోక పర్వతములు కలవు. సూర్యరశ్మిచే ప్రకాశితమయ్యే లోకములను, సూర్యరశ్మి సోకని లోకములను ఆ పర్వతము విభజించుచున్నది. అంటే ఒక పెద్ద పర్వతం ఉందన్నమాట. సో ఆ పర్వతము మొత్తం కూడా ఒక పర్వతానికి ఒకవైపు సూర్యరశ్మి ఉంటుంది, ఆ పర్వతం వలన రెండవ వైపు సూర్యరశ్మి ఉండదన్నమాట. సో అంటే సూర్యుడి యొక్క గమనం గురించి చెప్పటానికి కావలసినటువంటి ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆ పర్వతం గురించి, దాని యొక్క వివరణల గురించి తరువులో మనకి ఇవ్వబోతున్నారు. యావన్ మానసోత్తరమేర్వోరంతరం యావన్ మానసోత్తరమేర్వోరంతరం తావతి భూమిః తావతి భూమిః పాంచన్యన్యా దర్శత లోపమాయశ్యాం ప్రహితః పదార్థో న కదంచిత్ సునః ప్రత్యుపలభ్యతే తస్మాత్ సర్వ సత్వ పరిహృతాసీత్. చదవండి. ప్రభుజీ నన్నేనా? హరే కృష్ణ. చదవండి మాత్రం.
స్వాదుజ్ర సముద్రమునకు బయట విశాలము భూభాగము సుమేరు పర్వత మధ్య దేశము నుండి మానసోత్తర పర్వత అంచు వరకు గల ప్రదేశముతో సమానమగు వైశాల్యమును కలిగి ఉన్నది. ఆ ప్రదేశమును అనేక మంది జీవులు కలరు. దాని బయట లోకాలోక పర్వత పర్వంతము స్వర్ణమయ భూభాగము కలదు. దాని తలము దర్పణము వలె కాంతిని ప్రతిబింబించినదైనందున ఏ వస్తువు దానిపై పడినను తిరిగి గోచరించడం జరగదు. అందువలన జీవులు స్వర్ణమయ ప్రాంతము విడిచిపెట్టిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, స్వాదుజల సముద్రానికి బయట ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగము ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంటుంది అనేటువంటిది చెప్తున్నారు. సుమేరు పర్వత మధ్యప్రదేశం నుంచి మానసోత్తర పర్వత అంచుల వరకు గల ప్రదేశములతో సమానమైనటువంటి వైశాల్యమును కలిగి ఉన్నది అని చెప్తున్నారు. మనము యాక్చువల్గా జంబూ ద్వీపం గురించి చెప్పుకున్నప్పుడు సుమేరు పర్వతం అనేటువంటిది మధ్యలో ఉంది. సో సుమేరు పర్వతానికి కూడా ఎంత వైశాల్యం ఎంత వెడల్పు కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసాము. సుమారుగా కింద భాగంకి అంటే పై భాగం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కింద భాగం 16,000 యోజనాలు ఉంటే పై భాగానికి వెళ్ళేసరికి అది సుమారుగా 30,000 యోజనాల 32,000 యోజనాల యొక్క వృత్తాన్ని దాన్ని ఏమంటారు పరిధిని కలిగి ఉంటుంది. సో వృత్త పరిధి కలిగి ఉంటుంది. సో అంత ఉన్నటువంటి దాంట్లో కూడా మధ్యలో ఏదైతే ఉందో ఆ మధ్య భాగం నుంచి దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే పర్వతం గురించి చెప్తున్నారు. ఆ పర్వతం మానసోత్తర పర్వతం అనమాట. సో మానసోత్తర పర్వతం అంచు వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అంత వైశాల్యాన్ని ఇది కలిగి ఉంటుంది అన్నమాట. ఈ యొక్క భూభాగం కలిగి ఉంటుంది. అయితే ఆ ప్రదేశంలో కూడా అనేక మంది జీవులు ఉన్నారు. ఆ ప్రదేశానికి బయట లోకాలోక పర్వత పర్యంతము స్వర్ణమయమగు భూభాగం కలదు. అంటే ఆ పర్వతానికి కూడా బయటికి వెళ్తే ఆ ప్రదేశం ఆ భూభాగానికి కూడా ఇంకా అవతలకి వెళ్తే అక్కడ ఉన్నదంట లోకాలోక పర్వత లోకాలోక పర్వతం వరకు అంటే అక్కడి నుంచి ఆ భూభాగం దాటినే కానించి మళ్ళీ లోకాలోక పర్వతం వరకు మధ్యలో ఉన్నటువంటి భూభాగం మొత్తం కూడా స్వర్ణమయం అంటే ఎక్కడ తవ్వినా బంగారమై ఉంటుంది. దాని తలము దర్పణము వలె కాంతిని ప్రతిబింబించినదైన ఏ వస్తువు దానిపై పడినను తిరిగి గోచరించడం జరగదు. అందువలన జీవులు స్వర్ణమయ ప్రాంతంను విడిచిపెట్టిది. అక్కడ అంత బంగారం ఉంది, అంతా బంగారమే. బంగారం అంటే మామూలుగానే మెరుస్తూ ఉంటుంది. సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ దాని మీద నుంచి వచ్చినటువంటి మెరుపు వల్ల ఆ ప్రాంతంలో ఏ ఒక వస్తువు పడినా కానీ ఆ వస్తువు కనపడదు మనకి. అంత లైటింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూడండి, టార్చ్ లైట్ వేసామనుకోండి, టార్చ్ లైట్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి కనపడడు. సో అలా మనం లైట్లోకి వెలుగు ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ వెలుగులోకి మనం చూస్తే ఆ వెలుగు వెనకాల ఉన్నటువంటి ప్రదేశం మనకి కనపడడం అనేటువంటిది కష్టమవుతుంది. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత జనులు అక్కడ ఉండలేకపోయారు. అంత బంగారమయమైపోయింది, కాంతి రిఫ్లెక్ట్ అవుతుంది, అందుకని అక్కడ ఏం పడినా కనిపించదు కాబట్టి ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. లోకాలోక ఇతి సమాఖ్య లోకాలోక ఇతి సమాఖ్య యధనే నాచలేన లోకాలోకస్యాంతర్వర్తి నావస్థాప్యతే చదవండి మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ చదువుతాం. 36వ శ్లోకం. జీవరాశి వసించినట్టు ప్రాంతమునకు జీవరాశి లేనట్టు ప్రాంతమునకు నడుమ ఒక మహాపర్వతం ఉన్నది. అది ఆ ప్రదేశములు విభజించినందైన లోకాలోక పర్వతమని ప్రసిద్ధి చెందినది. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క భూభాగం ఏదైతే ఉందో లోకాలోక పర్వతం వరకు వ్యాపించి ఉంది. ఏది? ఈ బంగారంతోటి, అంటే అక్కడ మనకి ఇప్పుడు మట్టితోటి భూమి ఎలా ఉంటుందో అక్కడ బంగారంతోటి భూమి ఉంటుంది. సో బంగారంతో ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా లోకాలోక పర్వతం వరకు వ్యాపించి ఉంది. అయితే ఈ బంగారంతో ఉన్నటువంటి ప్రాంతంలో మనుషులు ఎవరూ జీవించట్లేదు, ఎందుకంటే అక్కడ జీవించడానికి అనువైనటువంటిగా లేదు కాబట్టి. అయితే ఈ యొక్క లోకాలోక పర్వతానికి అవతల పక్క, అంటే యువతల పక్క బంగారంతో ఉన్నటువంటి భూమి ఉంది, అవతల పక్క జనులు జీవిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇటు పక్క ఏమో జీవించరు ఎవరు, అటు పక్క జీవిస్తారు. జీవించే అంటే మనుషులు జీవించేటువంటి ప్రదేశానికి, మనుషులు జీవించినటువంటి ప్రదేశానికి మధ్య ఉన్నటువంటి ఈ పర్వతం అనేటువంటిది విభజిస్తుంది అన్నమాట ఈ ప్రాంతాన్ని. సో ఆ పర్వతమే లోకాలోక పర్వతం. సో లోకత్రయాంతే పరిత ఈశ్వరేణ
ध्रुवकवर्गाणां ज्योतिर्गणानां गभस्तयो अर्वाचीनां श्रीलोकान्नाभितन्वानां न कदाचित् पराचीनां भवितुमुत्सहन्ते तावदुन्नः नायामः విశ్వమందు సూర్య కిరణములను నియంత్రించుటకై భూర్లోకము భువర్లోకము స్వర్గలోకము లోకములకు ఆవలి సీమగా లోకాలోక పర్వతము శ్రీకృష్ణ భగవాన్ని పరమ సంకల్పముచే ఏర్పాటు చేయబడింది. సూర్య మండలము మొదలుకొని ధ్రువలోకము వరకు గల జ్యోతిర్మయ మండలము ముల్లోకములలో కిరణములను ప్రసరించినను అవి ఆ పర్వత సరిహద్దును దాటిపోవు. ఆ పర్వతము ధ్రువలోకము కన్నను అత్యంత ఉన్నతమగుట వలన జ్యోతిర్మయ మండలం యొక్క కిరణములను అడ్డగించుచున్నది. ఆ కిరణములు దానిని దాటి ప్రసరింపజాలవు. ఓకే, లోకాలోక పర్వతం గురించి చెప్తున్నారు. లోకాలోక పర్వతం కూడా ఎంత పెద్దగా ఉంటుంది అని అంటే, యాక్చువల్గా చూడండి, ఈ లోకాలోక పర్వతం ఎక్కడుందంట, ఈ భూలోకము భూవర్లోకము స్వర్గలోకము అంటే ఈ భౌతిక విశ్వం, అంటే మనకి మూడు లోకాలు అంటాం, అంటే మొత్తం 14 లోకాలని, కొన్ని పైన ఉన్నటువంటి లోకాలు, మధ్యలో ఉన్నటువంటి లోకాలు, కింద ఉన్నటువంటి లోకాలు, వీటన్నిటిని అంటే మూడు మూడు భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క లోకాలోక పర్వతం అనేటువంటిది ఈ యొక్క ఈ విశ్వంలోనే ఉన్నా కానీ ఈ యొక్క 14 లోకాలకి అవతలు ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికంటే ముందు కూడా ఇంకా లోకాలు ఉన్నాయన్నమాట. అవి ఈ యొక్క భౌతిక విశ్వంలోకి రావు. అయితే అది అలాంటి లోకాలలోనే ధ్రువలోకం కూడా ఒకటి, అంటే ఆధ్యాత్మిక లోకంలోనే ఒక భాగం ధ్రువలోకం కూడా. అయితే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత నశించేటువంటి ఏవైతే లోకాలు ఉంటాయో ఆ లోకాల్లో అది కూడా ఉంటుంది, అది కూడా ఉండదు, అలాంటి లోకం అనమాట అది. అంటే ఎందుకంటే బ్రహ్మలోకానికి యువతలు ఉన్నటువంటివన్నీ కూడా బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ప్రళయం ఏదైతే వస్తుందో ఆ ప్రళయంలో ఇవన్నీ నశించవు, కానీ ధ్రువలోకం దానికి అవతల ఉంది. అలా మనం చూస్తే ఇప్పుడు ఈ 14 లోకాలకి మళ్ళీ ధ్రువలోకానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని, ఈ 14 లోకాలని వేరు చేస్తుందన్నమాట. అటువైపు నుంచి వస్తున్నటువంటి కాంతి ఏదైతే ఉంటుందో, అంటే లోకాలోక పర్వతానికి అవతల పక్క ఉన్నటువంటి కాంతి, ఆ కాంతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కిరణాలని ఈ లోకాలోక పర్వతం అడ్డగిస్తుంది అన్నమాట, మన వైపుకి రాకుండా, ఇటు భౌతిక విశ్వం వైపుకి, అంటే బ్రహ్మలోకం దాటి రాకుండా ఇది అడ్డగిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఈ భౌతిక విశ్వంకి లోపలికి ఆ యొక్క కిరణాలని యువతలకు రాకుండా చూస్తుంది అన్నమాట. భూలోకంకి అవతల పక్క ఉన్నటువంటి కిరణాలు ఇటు రాకుండా అడ్డగిస్తుంది అన్నమాట. చదవండి మాతాజీ. భాష్యం, లోకత్రయము అని పలికినప్పుడు భూర్లోకము భువర్లోకము స్వర్లోకము అంటే విశ్వము ఆ విధముగా విభజింపబడింది అను ముల్లోకములను మనము అన్వయించడం జరుగును. ఈ లోకములకు తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఈశాన్యము ఆగ్నేయము వాయవ్యము నైరుత్యము అను అష్ట దిక్కులు కలవు. సూర్యాది జ్యోతిర్మయ మండలముల కాంతి విశ్వమంతటను సమముగా ప్రసరించుటకు లోకాలక పర్వతము లోకములన్నింటినీ అన్నింటికి బాహ్య సరిహద్దుగా ఏర్పాటు చేయబడింది. సూర్యకాంతి ఏ విధంగా విశ్వమందలు వివిధ లోకాలలో ప్రసరించుననండి. ఈ వివరణ మిగులు శాస్త్రీయముగానున్నది. ఈ విశ్వ కలాపములను సుఖదేవ గోస్వామి పెద్దల నుండి వినినది వినినట్లుగా పరీక్షితునకు వివరించను. ఆ జ్ఞానమును అతడు 5000 సంవత్సరముల కిందట వివరించను. అది బహు పురాతన కాలం నుండి లభ్యమై ఉండెను. తత్కారణంలోనే సుఖదేవుడు దాన్ని పరంపరానుగతముగా తెలుసుకొనగలిగాను. పరంపరానుగతముగా గ్రహించడి కారణంలోనే ఆ జ్ఞానము పరిపూర్ణమై ఉన్నది. ఇందుకు విరుద్ధముగా నవీన విజ్ఞాన శాస్త్రమునకు కొన్ని 100 సంవత్సరం చరిత్ర మాత్రమే ఉన్నది. కనుక శ్రీమద్ భాగవతులను తెలుపబడిన యథార్థములను నవీన శాస్త్రజ్ఞులు అంగీకరింపపోయినప్పటికీ
తమకు ఊహాతీతమైన బహు పురాతనమగ జ్యోతిష్ శాస్త్ర గణన వారెట్లు నిరాకరించగలరు? శ్రీమద్ భాగవతం నుండి ఎన్నో విషయములను తెలుసుకొనవచ్చును. అయినను నవీన శాస్త్రజ్ఞులకు ఇతర లోకముల గూర్చి గాని ప్రస్తుతం తాము నివసించినట్లు లోకముల గూర్చి గాని ఏదీను తెలియదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాధవ్. సో లోకాలోక పర్వతం అనేటువంటిది ఈ భౌతిక విశ్వం చుట్టూతా ఉందన్నమాట. దాని అర్థం ఈ భౌతిక విశ్వం చుట్టూతా కూడా, అంటే ఈ విశ్వం ఉంది కదా యూనివర్స్, దీని చుట్టూతా కూడా లోకాలోక పర్వతం అనేటువంటిది ఉంది. అయితే ఈ లోకాలోక పర్వతం గురించి మనకి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ భౌతిక శాస్త్రజ్ఞులకి అర్థం కానటువంటి విషయం ఇది. సో ఈ లోకాలోక పర్వతం అనేటువంటి దాన్ని వాళ్ళు కనీసంగా అంచనా కూడా వేయలేరన్నమాట. కానీ ఈ విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకి తెలియజేస్తున్నారు. మరి సుఖదేవ గోస్వామికి ఎలా తెలుసు? 5000 సంవత్సరాల క్రితమే సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకి తెలియజేశారు. అలానే సుఖదేవ గోస్వామి 5000 సంవత్సరాల క్రితమే కనుక్కున్నారా దాన్ని అని అంటే కాదు. ఎక్కడైనా సరే సుఖదేవ గోస్వామి చెప్తున్నప్పుడు ఆయన నేను సొంతంగా చెప్తున్నాను అని ఎక్కడ అనలేదు. నేను ఏదైతే విన్నానో అది నేను మీకు తెలియజేస్తున్నాను అనేటువంటి విషయం పరీక్షణ మహారాజ్కి సుఖదేవ గోస్వామి చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే సుఖదేవ గోస్వామి చెప్తున్నది ఏదైనా సరే తన ఊహ కాదు, తన కల్పన కాదు, లేదంటే ఎవరో భౌతికంగా శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి మాటలు విని చెప్పట్లేదు. ఎందుకంటే భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞులకి అందనటువంటి అంచనాలకు కూడా అందనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతం గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయంటే ఆయనకి, ఆయన సీనియర్స్, ఆయన యొక్క గురువులు, ఆయన యొక్క ఆయన ఎవరినైతే ఫాలో అయ్యారో వాళ్ళ ద్వారా తెలుసుకొని చెప్తున్నారు. నేను ఏదైతే విన్నానో ప్రామాణికమైనటువంటి పరంపరలో ఏదైతే విన్నానో అది నేను నీకు తెలియజేస్తున్నాను అనేటువంటి విషయాన్ని పరీక్షణ మహారాజ్కి సుఖదేవ గోస్వామి అనేక సందర్భాల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి చెప్తున్నటువంటి ఈ లోకం అనేటువంటిది నిజంగానే ఉంది, అందుకనే ఈ విషయం పరంపరలో తెలుసుకున్నటువంటి విషయం కాబట్టి ప్రామాణికమైనటువంటి విషయం ఇది. భౌతికమైనటువంటి జ్ఞానంతో తెలుసుకున్నటువంటి విషయం కాదు, ఆధ్యాత్మిక ఆచార్యుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం కాబట్టి ఇది చాలా గొప్ప ప్రామాణికమైనది. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆచార్యులు వేదాలలో ఏం చెప్పబడి ఉందో అదే చెప్తారు. వేదాలు భగవంతుడి ద్వారా వచ్చాయి కాబట్టి భగవంతుడికి ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది మించినటువంటి జ్ఞానం ఎవరికి ఉండదు, ఈ విశ్వానికి సంబంధించినటువంటి జ్ఞానం. అందుకనే ఇది భగవంతుడి ద్వారా వచ్చినటువంటి జ్ఞానం కాబట్టి ఇది పరమ ప్రామాణికమైనది అని చెప్తున్నాను. సో ఇలా మనం శ్రీమద్ భాగవతం ద్వారా అనేక విషయాలని ఈ భౌతిక శాస్త్రజ్ఞులు తెలుసుకోలేనటువంటి అంచనాలకు కూడా అందనటువంటి చాలా విషయాలు ఈ లోకం గురించి భగవంతుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది శ్రీమద్ భాగవతం ద్వారా మనకి అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఏతావాల్లోక విన్యాసో మాన లక్షణ సంస్థాభిర్విచింతితః కవిభిః సతు పంచాశత్ కోటి గణితస్య భూగోళస్య తురీయ భౌ భాగో అయం లోకాలోకాచలః హరే కృష్ణ ప్రభుజీ. పొరపాటు భ్రమ వంచనలకు అతీతులకు పండితమాన్యులు ఆ విధముగా లోకములను గూర్చి వారి ప్రత్యేక లక్షణములను పరిమాణము స్థానములను గూర్చి వివరించిరి. సుమేరు పర్వతమునకు లోకాలోక పర్వతమునకు మధ్య దూరము భూగోళ వ్యాసమున నాలుగవ వంతు వంతని అనగా 12.5 కోట్ల యోజనములని 100 కోట్ల మైలు వారు చక్కగా విమర్శ సలిపి తెలిపిరి. ఇప్పుడు సుమేరు పర్వతం ఎక్కడుందండి? సుమేరు పర్వతం ద్వీపం తర్వాత ప్రభుజీ, చివరి దీపం తర్వాత సుమేరు పర్వతం జంబూ ద్వీపంలో మధ్యలో ఉంది. మధ్యలో జంబూ ద్వీపము అన్ని ద్వీపాల కంటే కూడా మధ్యలో ఉంది. సెంటర్ లో ఉన్నది సుమేరు పర్వతం. సుమేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటిది అంతా జంబూ ద్వీపం.
జంబూ ద్వీపం బయట సముద్రం, సముద్రం బయట ఇంకో ద్వీపం, చెప్పండి. ఆ ఆ ద్వీపం బయట ఇంకో సముద్రం, ఆ ఇంకో ద్వీపం సముద్రం. బయట ఇంకో ఓకే అట్లా ఉంటుంది కదా. సో ఈ అన్ని ద్వీపాలకి బయట ఉన్నటువంటిది లోకాలోక పర్వతం. అంటే అంటే లోకాలోక అటాచ్మెంట్ పర్వతం ఉంటుంది కదా ఇప్పుడు అనేటువంటిది బయట కూడా ఉంటే సుమేరు పర్వతం మధ్యలో ఉంది. మధ్యలో ఓకే, అంటే వాటి అప్పుడు అన్ని చుట్టూ ద్వీపాలని ఉన్నట్టు, దాటుకొని మాతాజీ అంటే వీటన్ని చుట్టూ ఉన్నట్టు కదా ప్రభుజీ. అంతే కదా మరి, విశ్వం సుమేరు మొత్తం. పర్వతం చుట్టూ లవణ. ఎస్ ప్రభుజీ. ఎస్ ఎస్, లవణజలం చుట్టూ, లవణజలం అనేటువంటిది ఓన్లీ జంబూ ద్వీపం బయట ఉంది. లవణజలానికి బయట మళ్ళీ ద్వీపం ఉంది, ఆ ద్వీపానికి బయట మళ్ళీ జలం ఉంది, మళ్ళీ ఆ లవణం జలానికి బయట మళ్ళీ ద్వీపం. ద్వీపం ఏడు మళ్ళీ ద్వీపాలు ఉన్నాయి వరుసన, ఒక ఏడు కక్షల్లాగా ఆలోచించుకోండి. ఒక ఏడు కక్షలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మధ్యలో కక్ష ఏదైతే ఉందో దాని మధ్యలో ఉన్నటువంటి సుమేరు పర్వతం. అక్కడి నుంచి ఈ యొక్క అన్ని ద్వీపాలకి అంటే కూడా బయట ఉన్నటువంటి పర్వతం అయినటువంటి లోకాలోక పర్వతం ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య దూరం గురించి చెప్తున్నారు. ఓకే, ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉందంట అంటే 100 కోట్ల మైళ్ళు. అమ్మా ఓకే, అంటే అబ్బా 12.5 లక్షల కోట్ల యోజనాలు. 12.5 కోట్ల యోజనాలు, 100 కోట్ల కాదు, 12.5 కోట్ల యోజనాలు. 12.5 కోట్ల యోజనాలు అంటే 12.5 × 8 ఎంత అవుతుందో, 1,00,000 మైళ్ళు. అన్ని మైళ్ళు అనమాట. సో ఇంత దూరం ఉంది, ఎవరైనా కనుక్కోగలరా ఇంత దూరాన్ని కొలవగలరా? ఎవరు కొలవలేం ప్రభుజీ. అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చిన్నప్పుడు స్కూల్లో సౌరశక్తి గురించి చెప్తుండే కదా ప్రభుజీ, అట్లా కక్షలు ఊహించుకుంటున్నాం ప్రభుజీ, గ్రహాలు. మధ్యలో సుమేరు అవునవును. పర్వతం. సో అలానే ఊహించుకుంటే ఇది మనకు ఇప్పుడు అర్థం. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, రథం ఇట్లా అవుతుంది, రౌండ్ గా తిరిగింది అనుకోండి, రథ చక్రాలు ఏ విధంగా అయితే ఇట్లా రౌండ్ గా తిరుగుతున్నాయి. సముద్రాన్ని తయారు చేశాయి. అంటే చక్రానికి చక్రానికి మధ్యలో ఉన్నటువంటి భూభాగం వచ్చేసి ఒక ద్వీపం అనమాట. ఎస్ ఓకే, ఆ విధంగా 7 చక్రాల వల్ల 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. మధ్యలో ద్వీపం వచ్చేసి జంబూ ద్వీపం, జంబూ ద్వీపం మధ్యలో సుమేరు పర్వతం ఉంది. మరి ఈ పర్వతం వచ్చి లోకాలు ఒక పర్వతం వచ్చేసి ఈ ఏడిటికి బయట ఉంది. అంటే మొత్తం వైశాల్యం చెప్తున్నారు అనమాట ఇది. ఓకే, మొత్తం ఇది ఇది అంటే ప్రభుజీ, ఇది లోకాలోక పర్వతము మన భరతఖండానికి చాలా దూరంలో ఉన్నట్లు ఊహించుకోవాలి కదా భౌతిక ప్రభుజీ. విశ్వాన్ని ఆధ్యాత్మిక విశ్వాన్ని వేరు చేస్తుంది మాతాజీ లోకాలు. అదే ప్రభుజీ. అసలు కృష్ణ. చాలా చాలా మాతాజీ. ఎస్ ప్రభుజీ. భాష్యము, లోకాలోక పర్వతము యొక్క స్థానమును గూర్చి, సూర్య గమనమును గూర్చి, సూర్యునికి బ్రహ్మాండం యొక్క అంచునకు గల దూరమును గూర్చి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు ఖచ్చితమైన జ్యోతిష్ శాస్త్ర సమాచారము నొసగిరి. అయినను జ్యోతిర్వేదముచ్చే వసగబడిగిన గణనాలను అనువదించుట కష్టము కనుక పాఠకుని సంతృప్తి కొరకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వసగిన మూల సంస్కృత వచనమునే ఇచ్చట వసుగుచున్నను. విశ్వ గణనను గూర్చిన పూర్తి సమాచారము ఇది వసగగలదు. సత్తు లోకాలోకస్తు భూలోకలకస్య భూసమాదనాగోళక స్థేత్యర్థ. అంటే సూర్యసేన భువ అపన్న గోళక యోర్మ ద్యవర్తి త్వాం ఖగోళం ఖగోళం ఇవ భూగోళం అపి పంచాశత్కటి యోజన ప్రమాణం తస్య తురియ భాగః స్వార్ధ ద్వాదశ కోటి యోజన విస్తారోచ్ఛాయ ఇత్యార్థ భూస్తు చతుస్థి లక్షణ పంచాశత్ కోటి ప్రమాణ జ్ఞాయ యథా మేరు మధ్య మాన స్తోత్తర మధ్య పర్యంతం స్వార్ధ సప్త సప్త పంచాశక్ల క్లోత్తర కోటి యోజన ప్రమాణం మానసోత్తర మధ్యాధక్క సముద్రం పర్యంతం షణవతి లక్ష యోజన ప్రమాణం తత్ కాంచనీ భూమి స్వార్ధ సంప సప్త పంచాక్షల కోత్తర కోటి యోజన ప్రమాణం ప్రమాణ ఏవం ఏకతో మేరు లోకాలోక లోకయురతరాళం
ఏకాదశ శ్లోకాధిక చతుర్షుకోటి పరిమితం అన్యతో అతోపి తతత్యేతో లోకాలోక పర్యంతం స్థానం ద్వవింశతి లక్షోత్తరాష్ట కోటి పరిమితం లోకాలోద లోకాలోకాద్భుతహీన ప్రేక్షతః ఏతావదేవ అన్యతో ఆప్యేతవాదేవ యద్యక్షతే ప్రభుజీ హరే కృష్ణ క్షమించండి చాలా తప్పులు ప్రభుజీ నన్ను క్షమించండి మాతాజీ అందరు చాలా నెక్స్ట్ శ్లోకం మీరు చదువుతలే ప్రభుజీ ఏతావదేవ అన్యతో అప్యేతావదేవ యద్వక్షతే యో అంతర్విస్తారయేతేన హ్యలోక పరిమాణం చ వ్యాఖ్యాతం యద్ బహిర్లోకాలోక చలాదిత్యేకతో లోకాలోక సార్ధద్వాదశ కోటి యోజన పరిమాణం పరిమాణ అన్యతో అపి స తదేత్యేవం చతుస్త్రింశల్లక్షణో పంచాశత్ కోటి ప్రమాణ భూహు సాధిద్వీప పర్వతాజ్ఞేయ అత ఏవన్నాగోళ కాత్సర్వతో దిక్షు సప్తదశలక్షణ యోజనావకాశే వర్తమానే సతి పృథివ్యాః శేషనాఘేవ దారుణం దిగ్గజైశ్చ నిశ్చలీకరణం సార్ధకం భవేదన్యతాతు వ్యాఖ్యాంతరే పంచాశత్కోటి ప్రమాణత్వాదండ గోళకలగ్నత్వే తత్తత్సర్వం అకించిత్కరం స్యాత్ చాక్షుషే మన్వంతరే చాకస్మాత్ మజ్జనం శ్రీ వరాహ దేవే దేవేనోత్తాపనం చ దుర్ఘటం స్వాధిత్య అధికం వివేచనీయం. ఓకే, సో ఇది మనకి ఈ విశ్వానికి సంబంధించినటువంటి సమాచారం ఈ జ్యోతిష్ శాస్త్రంలో తెలియజేయబడింది అన్నమాట. సో ఈ జ్యోతిష్ శాస్త్రంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి సూర్యగమనం గురించి, లేకపోతే ఈ ఈ ఆస్ట్రాలజీ గురించి, ఎక్కడ ఏ కక్ష ఉంది, ఆ కక్ష ఎంత దూరంలో ఉంది, సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అయితే మనం గణనలు చేసి చెప్తున్నామో అప్పట్లో ఆస్ట్రాలజీ ద్వారా మనం తెలుసుకునేవాళ్ళం. ఆ జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా కూడా మనకి కొన్ని ఈ విశ్వానికి సంబంధించినటువంటి వివరాలు క్లియర్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయం చెప్తారు. అంటే మనకి మనము టెక్నాలజీ ఉపయోగించి తెలుసుకోలేనటువంటి చాలా విషయాలని శాస్త్రము సమాధానం చెప్తుంది అన్నమాట. సో అందులో భాగంగానే ఇవంతా కూడా ఇచ్చారు. ఇందులో ఇప్పుడు మనకి ఇప్పుడు మనం చదివినంతా కూడా చూస్తే ఇవన్నీ కూడా వర్ణన అన్నమాట. ఈ వర్ణనలో ఏ విధంగా మనకి భూమి ఎంత ఉంది, భూమి నుంచి ఏది ఎంత దూరంలో ఉంది, ఎన్ని లక్షల యోజనాల్లో ఏది ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో తెలియజేయబడ్డాయి. ఓకే, సో అందుకనే మనకి ఇప్పుడు సప్తర్షులు ఉంటారు చూసారా, సప్తర్షుల్లో ఒక ఋషి వచ్చేసి ఓన్లీ ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ఋషి ఉంటారు. సో ఆయన సమయం ఎంత అయింది, ఎక్కడ ఏ సమయం ఉంది, ఎక్కడ ఎప్పుడు గ్రహాల యొక్క ఎలా తిరుగుతూ ఉంటాయి, ఎక్కడికొచ్చి ఎక్కడ ఏ సమయంలో ఎక్కడ ఏ గ్రహం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా ఆయనకున్నటువంటి టెక్నాలజీ తోటి, అంటే ఇప్పుడు ఆయనకున్నటువంటి జ్ఞానంతో ఆయన అది అట్లా తెలుసుకోగలిగేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా శాస్త్రాన్ని మనం పాటించకపోవడం వల్ల, శాస్త్రాన్ని అనుసరించకపోవడం వల్ల మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి చాలా గొప్ప టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మనం మిస్ అయిపోతున్నాం. సో మనం సొంత టెక్నాలజీని కనిపెడుతున్నాం శాస్త్రంలో. ఇంతకు ముందే శాస్త్రంలోనే ఎన్నో రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీల గురించి, అక్కడ అప్పట్లో కూడా సమయం ఎలా గణించాలి అనేటువంటి విషయాలు ఉన్నాయి, ఏది ఎంత దూరంలో ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు మరి ఇంత సైన్స్ లేకుండానే వాళ్ళు ఆ టెక్నాలజీని వాళ్ళు వాడారు. సో అవన్నీ కూడా మనము తెలుసుకోగలిగితే కనుక ఇప్పుడు మనం కనుక్కుంటున్నటువంటి విషయాలు ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీలని, లేకపోతే ఆ గ్రహం మీదకి వెళ్ళాము రాకెట్ వేసుకొని, ఈ గ్రహం మీదకి వెళ్ళాము అని ఏదైతే అంటున్నామో అంతకు మించినటువంటి టెక్నాలజీ అప్పట్లో వాళ్ళు వాడడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది సంస్కృతమా ప్రభుజీ ఇక్కడ రాసింది? ఇది అవును మాతాజీ, మొత్తం సంస్కృతం.
అంటే ఒక్కసారి ఊహించుకోండి ప్రభుజీ, ఇప్పుడు మనకి ఎవరైనా ఇట్లా బిడిసి చెప్పకుంటే ఈ శాస్త్రాన్ని మనం అసలు అర్థమే చేసుకోవడానికి కాకపోతుండే కదా ప్రభుజీ. ఇది ఒక్కటే అందుకనే కదా ఎగ్జాంపుల్. మనం, అందుకనే కదా మనకి ఆచార్యులు అవసరం. లేకపోతే ఈ సంస్కృత పదాలన్నిటి కూడా మనం అర్థం చేసుకొని ఎట్లా అర్థం చేసుకుంటామో అట్లా రాసేస్తాం మనం, ఎట్లా అర్థం చేసుకుంటామో అట్లా మనం అందరికి చెప్తాం. అందుకనే మాయావాద సిద్ధాంతం అంతా కూడా ఎందుకు ఎలా వచ్చింది అని అంటే, అతి కష్టమైనటువంటి సంస్కృతాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుని మాయావాద సిద్ధాంతం తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, అందుకనే మనకి మన ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు ఆచార్యులు. అన్ని గ్రేట్ అనిపిస్తుంది ప్రభుజీ, ఇంత నాలెడ్జ్ ఉంది వీళ్ళు వచ్చి. ఇప్పుడు టెక్నాలజీ అంటే అంటే ఎట్లా వాళ్ళు ప్రభుజీ సొంతంగా రాస్తారు నమ్ముకోలేరు? కదా మాయావాదులు, వాళ్ళ సొంత అర్థాలతో రాస్తారు. సొంత అర్థాలు రాస్తారు. అందుకనే మనకి ప్రభుపాదుల వారు భాగవతాన్ని, భగవద్గీతను రాసి ఆయన యథాతథం అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇది సొంతంగా రాసింది కాదని. తదు పరిష్టాచ్యత సృష్వా శాత్వాత్మ యోని నాభిల యోభి నాభిల జగద్గురు నాభి నివేశి ద్విరథ పతయ ఋషభః. పుష్కర చూడో వామనో అపరాజిత. ఇతి సకల లోక స్థితి హేతవః. ఇతి సకల లోక స్థితి హేతవః. లోకాలోక పర్వతం పైన అఖిల జగత్ గురువగు బ్రహ్మచే నాలుగు దిక్కుల యందు స్థాపించబడిన నాలుగు ఉత్తమ గజములు కలవు. వృషభము, పుష్కర చూడము, వామనము, అపరాజితము అనునవి నా వాణి నామములు. విశ్వమందలి వివిధ లోక పాలనము వాని బాధ్యత. ఓకే, లోకాలోక పర్వతం అనేటువంటిది భౌతిక విశ్వం మొత్తాన్ని ఆక్రమించి ఉంది, చుట్టూతా ఉంది. అందుకని దీనికి కూడా నాలుగు దిక్కుల్లో నాలుగు విశ్వలోక పాలనం కోసం చెప్పేసి ఆయన నాలుగు దిక్కుల ఏమి అఖిల జగద్గురువుకు బ్రహ్మచే. అఖిల జగద్గురువు అంటే అర్థమైందండి, జగద్గురు అంటే మనందరికీ కూడా వేదాలని అందించినటువంటి ఆయన బ్రహ్మ. బ్రహ్మ ద్వారానే వేదాలు వచ్చాయి కాబట్టి బ్రహ్మే గురువు అందరికి. సో అలాంటి గురువు ఉత్తమ గజములు కలవు అంటే ఆయన స్థాపించారన్నమాట, ఉత్తమ గజాలని స్థాపించారు. సో అవి వివిధ లోకాలని పాలించడం అనేటువంటిది వాటి యొక్క బాధ్యత. తేషాం స్వవిభూతీనాం లోకపాలానాంచ వివిధ వీర్యో వీర్యోపబృంహణాయ. భగవాన్ పరమ మహాపురుషో మహావిభూతిపతిరంతర్యామ్యాత్మనో. విశుద్ధ సత్వం ధర్మ జ్ఞాన వైరాగ్యైశ్వర్యాద్యష్ట మహాసిద్ధ్యుపలక్షణం. విశ్వక్సేనాదిభిః స్వపార్షద ప్రవరైః పరివారితో నిజవరాయుధోప శోభితైర్ని జబు జదగ్నై జదండై. సంధారయమాణస్తస్మిన్ గిరివరే సమంతాత్ సకల లోకస్వస్తయ ఆస్తే. ప్రభుజీ ఉత్తమ గజములు అంటే గజాలు అంటే ఏనుగులా ప్రభుజీ? ఏనుగులు మాత్రం, ఏనుగులు. ఓకే, మనకి అన్ని దిక్కుల్లో పెట్టారనమాట నాలుగు గజాలు అండి. ఓకే, సూర్యకుమారి మాత్రం చదువుతారా?
చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సనము. భగవానుడు దివ్య విభూతిపతియు పర వ్యోమ మతియు అయి ఉన్నాడు. పరమ పురుషుడైన అతడే పరమాత్ముడు. భౌతిక జగత్ వ్యవహారములను దాంచిది బాధ్యత ఇంద్రాది దేవతలకు వసగబడినందున వివిధ లోకములలో ఉన్నట్టి జీవులకు లాభము చేకూర్చుటకును, గజములు మరియు దేవతల యొక్క బలమును బుద్ధి కావించుటకును ఆ దేవదేవుడు త్రిగుణాతీతమగు ఆధ్యాత్మిక స్వరూపమున స్వయముగా ఆ పర్వతాగ్రమున ప్రకటమగు. విశ్వసేనాది స్వపర్షాద ప్రవరులచే ధర్మజ్ఞానాది ఐశ్వర్యములను అణిమాది సిద్ధులను అతను ప్రదర్శించును. సర్వాంగ సుందరముగా నెలకొనిన ఆ దేవదేవుడు చతుర్భుజములలో నానా విధములకు ఆయుధములను దాల్చి ఉండెను. దేవాదిదేవుడు చతుర్భుజ రూపంలో ఈ యొక్క పర్వతం ఏదైతే ఉందో, ఈ ఈ త్రిగుణాతీతమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపంలో, అంటే మనలాగా కాదు, లేదంటే భౌతికమైనటువంటి శరీరంతో ఆయన రాలేదు అక్కడికి. సో చతుర్భుజంలో, చతుర్భుజ రూపంలో చతుర్భుజాలను కలిగినటువంటి ఆయన ఆ యొక్క పర్వత అగ్రమున ప్రకటమవుతున్నారట. ఎందుకు అంటే ఈ యొక్క భౌతిక జగత్తు వ్యవహారాలన్నింటినీ కూడా వివిధ దేవతలకి అప్పగించి వాళ్ళందరి యొక్క లాభము కోసం, వాళ్ళందరినీ లాభము కలిగించడం, అంటే వాళ్ళందరి యొక్క వాళ్ళందరికీ బలాన్ని కలిగించడం కోసం ఆయన స్వయంగా పర్వతాగ్రంలో నిలబడి ఉన్నారు. అయితే ఆయన సిద్ధులను కూడా ప్రదర్శిస్తారట. సో అణిమ లఘుమ అలాంటి సిద్ధులు, సో అలాంటి సిద్ధులు కూడా ఆయన ప్రదర్శిస్తారు అని చెప్తున్నారు. అక్కడ ఆయనతో పాటు ఎవరుంటారు? విశ్వక్షేణుడితో కలిసి ఉంటారు ఆయన. విశ్వక్షేణుడు ఆయన పార్షదుల్లో ఒకడు. అకల్పమేవం వేషం భగవాన్ ఆత్మయోగ మాయయా. విరచిత వివిధ లోక యాత్ర గోపీయూయేత్యర్థః. సుజాత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. నారాయణుడు విష్ణువు వంటి నానా విధములకు భగవద్ రూపములను వివిధ ఆయుధములచే శోభిల్చుండును. యోగమాయా విరచితముగు వివిధ లోకములను పోషించుటకు భగవానుడు ఆ రూపమును ప్రదర్శించును. భాష్యం. ఓకే, ఒక్క నిమిషం మాతాజీ. భగవంతుడు ఇలా చతుర్భుజ రూపంలో, చతుర్భుజ అవతారం, చతుర్భుజాలను కలిగి అవతరిస్తారు. ఎందుకు అవతరిస్తారు అంటే వివిధ ఆయుధాలను పట్టుకుంటారు. ఒక్కొక్క చేతిలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క రకమైనటువంటి భక్తులని కాపాడడం కోసం ఉంటుంది అన్నమాట. సో అంటే భగవంతుడు నారాయణుడి రూపంలో వచ్చి రక్షిస్తారు అందరి లోకాలు. ఈ లోకాలలో ఉన్నటువంటి అందరినీ కూడా పోషించటం, రక్షించటం అనేటువంటి బాధ్యత భగవంతుడు ఈ యొక్క నారాయణ రూపంలోనే వస్తారు. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట, నారాయణ రూపంలోనే ఆయన ఈ పోషణ కార్యక్రమం అనేటువంటిది చేస్తారు. ఓకే, నెక్స్ట్. భాష్యము. భగవద్గీత 4.6 శ్రీకృష్ణ భగవానుడు సంభవామ్యాత్మ మాయయా ఆత్మ మాయచే నేను ఆత్మ మాయచే నేను ఆవిర్భవించును అని పలికను. ఆత్మమాయ అనడి పదము భగవంతుని అంతరంగిక శక్తిని అనగా యోగమాయను సూచించును. యోగమాయ ద్వారా భౌతిక ఆధ్యాత్మిక జగత్తులను స్పృశించిన పిమ్మట భగవానుడు విష్ణుమూర్తి రూపములను దేవతలుగాను విస్తరించి వారిని స్వయముగా పోషించును. భౌతిక జగత్తును ఆది నుండి అంతము వరకు పోషించడి అతడు ఆధ్యాత్మిక జగత్తును స్వయముగా పాలించను. హరే కృష్ణ ప్రభు. భగవంతుడికి భౌతిక లోకంతో సంబంధం లేదు, భగవంతుడు ఆధ్యాత్మిక లోకానికి సంబంధించినటువంటి. భగవంతుడు ఆంతరంగిక శక్తితోటి అవతరిస్తారు. మనలాగా భౌతికమైనటువంటి ఈ లోకంలోకి ఆయన మనలా రారు, ఆయన ఆంతరంగిక శక్తితో వస్తారు. ఏంటి డిఫరెన్స్ అని అంటే, మనం యోగమాయ యొక్క ప్రభావంలో ఉంటాం, ఆయన
ఆయన ఈ యొక్క ఆంతరంగిక శక్తి అంటే యోగమాయ, యోగమాయ యొక్క సహాయంతో వస్తారు ఇక్కడికి. యోగమాయ సహాయంతో రావడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఈ యొక్క భౌతిక విషయంలోకి వచ్చినా కానీ ఆయన ఆధ్యాత్మికంగానే ఉంటారు. అది దాని మీనింగ్. అంటే మరి ఎందుకు వస్తారు ఇక్కడికి అని అంటే, ఈ మహామాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ అంటే ఈ ఈ మహామాయ ప్రభావంలో ఆయన అవతరిస్తారు. ఎలా? నారాయణుడి రూపంలో అవతరిస్తారు. మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి లోకంలోకి ఆయన నారాయణుడిగా అవతరించి ఆయన దేవతలందరినీ కాపాడుతూ ఉంటారు. ఓకే, దేవతలందరూ కూడా ఆయన ఆయనే దేవతలుగా కూడా విస్తరించారు. సో ఆ విధంగా విస్తరించినటువంటి ఆయన ఆయన విస్తారాలని ఆయన కూడా కాపాడుతూ ఉంటారు. ఈ భౌతిక విశ్వాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతూ ఉంటారు. ఓకే, అందుకని ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా ఆయన యొక్క ఆధీనంలోనే ఉంది అని అంటే ఇలా అన్నమాట. యో అంతర్విస్తార ఏతేన లోక పరిమాణం చ వ్యాఖ్యాతం. బహిర్లోకాలోకాచలాత్ తతః పరస్తాధ్యోగేశ్వర గతిం. విశుద్ధాముదాహరంతిః. జై శ్రీ మాతాజీ, చదవండి. హరే కృష్ణ ప్రభు. రాజా, లోకాలోక పర్వతము బయటనున్న ఆలోక వర్షము పర్వత వైశాల్యముతో సమానమగు వైశాల్యమును అనగా 12.5 కోట్ల యోజనములు కలిగి ఉన్నది. అలోక వర్షమునకు ఆవలని ముముక్షువులు వాంఛించడి స్థానమున్నది. ఆ స్థానము గుణాతీతమైనందున పరమ పవిత్రమై ఉన్నది. బ్రాహ్మణ తనయులను వెనుకకు తెచ్చుటకు శ్రీకృష్ణుడు అర్జునుని ఈ ప్రాంతము గుండా తీసుకుని పోయెను. హరే కృష్ణ. సో ఏ సందర్భంలో జరిగింది నాకు ఐడియా లేదండి. శ్రీకృష్ణుడు అర్జునుని తీసుకుని ఈ ప్రాంతానికి వెళ్ళారట బ్రాహ్మణ తనయుల్ని తీసుకురావడం కోసం. అది ఎప్పుడు జరిగిందో నాకు ఆ లీల గురించి కొంచెం ఐడియా లేదు, నేను తర్వాత తెలుసు. బ్రాహ్మణ తనయులు ఎవరు ప్రభుజీ? అది తెలియదు మాతాజీ నాకు. ఓకే, సో నేను తర్వాత తెలుసుకొని చెప్తాను మాతాజీది. అయితే ఈ లోకావర్షము ఎంతైతే అంటే ఇప్పుడు ఈ లోకాలోక పర్వతానికి అవతల ఉన్నటువంటి ప్రాంతం గురించి చెప్తున్నారు. లోకాలోక పర్వతానికి యువతలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటిది? భౌతిక విశ్వం. ఓకే, భౌతిక విశ్వం. ఓకే, సో ఈ లోకాలోక పర్వతానికి అవతల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గుణాతీతమైంది అనమాట. ఓకే, అంటే గుణాతీతమైనటువంటి ప్రాంతం ఏంటిది? ప్రధానం ప్రధానం అంటే మహతత్వానికి బయట అనమాట. ఇది మహతత్వం అనేటువంటిది లేయర్ ఏదైతే ఉందో అది భౌతిక విశ్వాన్ని ఆధ్యాత్మిక విశ్వాన్ని వేరు చేస్తుంది. అయితే ఈ మహతత్వానికి అవతల గుణాతీతమైనది అని అంటే అందులో మాయ అనేటువంటిది మిక్స్ అవ్వలేదు, గుణాలు మిక్స్ అవ్వలేదు. అంటే అదంతా కూడా ప్రధానం అనమాట, స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక లోకం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పినది ఇప్పుడు మీరు చెప్పింది అర్జునుడు శ్రీకృష్ణుడు అనమాట బ్రాహ్మణ తనయులు తీసుకురావడానికి వెళ్ళిన స్టోరీ దేవాదేవుడి పుస్తకంలో ఉంటది ప్రభుజీ. బ్రాహ్మణ తనయులు కొంతమంది ఒక 5-6 చనిపోతారు ప్రభుజీ. అప్పుడు అతను బ్రాహ్మణుడు వచ్చి కృష్ణుడికి చెప్పినా అది జరగదు ప్రభుజీ. అంటే తను వాళ్ళు పుట్టగానే చనిపోతారు. అప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్తే అర్జునుడు నేను కాపాడతానని చెప్తాడు. దాని గురించి ఆ స్టోరీ వస్తుంది ప్రభుజీ దేవాదేవుడు. అవును ప్రభుజీ, దాంట్లో వస్తుంది మాతాజీ. దాన్ని అప్పుడు మనం క్లియర్ గా డీటెయిల్ గా చూద్దాం. అవును ప్రభుజీ. ఓకే, సో ఈ యొక్క వైశాల్యం ఎంత ఉంది అని అంటే ఆ లోకాలోక పర్వత వైశాల్యంతో సమానంగా ఉంది. ఆలోక వర్షము పర్వత వైశాల్యంతో సమానమైనటువంటి వైశాల్యాన్ని కలిగి ఉంది. అంటే 12.5 కోట్ల యోజనాల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఈ ఆలోక వర్షము అంటే దాన్ని ఆలోక వర్షము అని అంటారు. అంటే లోకాలోక పర్వతానికి అవతల ఉన్నటువంటి ప్రదేశం ఆలోక వర్షం. ఓకే, అక్కడ ముముక్షువులు వాంఛించడి స్థానం ఉంది. అంటే ఆ స్థానము గుణాతీతమైనందున పరమ పవిత్రమై ఉన్నది.
సో అర్జునుడిని అక్కడికి తీసుకెళ్ళడం అనేటువంటి జరిగింది. ముముక్షువులు అంటే ఐడియా ఉందండి, ముముక్షువులు అంటే మోక్షాన్ని వాంఛించేటువంటి వాళ్ళు అని అర్థం. సో అదంతా ఆధ్యాత్మిక లోకం అనమాట ఇంకా. సరే ప్రభు. అండ మధ్య గత సూర్యో ధ్యావా భూమ్యో యదంతరం ోర్మధ్యు పంచవింశతి చదువుతారా రామర ప్రభుజీ? హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. బ్రహ్మాండం యొక్క మధ్యన సూర్యుడు ఉన్నాడు. భూలోకము భువర్లోకముల నడుమ గల ఆ ప్రాంతమే అంతరిక్షమని పిలువబడింది. సూర్యునికి బ్రహ్మాండమునకు గల దూరము 27 కోట్ల యోజనములు, 2 లక్షల కోట్ల మైళ్ళు. హరే కృష్ణ. భాష్యము, కోటి అనగా 100 లక్షలు, యోజనమనగా 8 మైళ్ళు అని భావం. బ్రహ్మాండము యొక్క వ్యాసము 70 కోట్ల యోజనములు, అంటే 4 లక్షల కోట్ల మైళ్ళు. సూర్యుడు బ్రహ్మాండ మధ్యమున నెలకొని ఉన్నందున సూర్యునికి బ్రహ్మాండమునకు మధ్య గల దూరము 25 కోట్లు యోజనములుగా, అనగా 2 లక్షల కోట్ల మైళ్ళు గణింపబడినది. బ్రహ్మాండము, ఈ బ్రహ్మాండం అంతటికి కూడా మధ్యలో ఉందంట సూర్యుడు. అంటే భూర్లోకము భూవర్లోకము నడుమగల ప్రాంతమే అంతరిక్షము. ఈ అంతరిక్షంలో మధ్యలో ఉందన్నమాట సూర్యుడు. ఓకే. సో దీని యొక్క వ్యాసార్థం చెప్తున్నారు, ఎన్ని ఎన్ని కోట్ల యోజనాల వ్యాసం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మాండం యొక్క వ్యాసం 8 కోట్ల యోజనాలు, అంటే 4 లక్షల కోట్ల మైళ్ళు. సూర్యుడు బ్రహ్మాండ మధ్యంలో ఉన్నాడు కాబట్టి అది వ్యాసార్థం వచ్చేసి 2, అంటే దాని నుంచి అంటే వ్యాసార్థం అనమాట. అంటే సూర్యుడి నుంచి ఈ బ్రహ్మాండం యొక్క ఇంకొక చివరి వరకు కూడా ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేసి 4 లక్షల కోట్ల మైళ్ళలో సగం అవుతుంది, అంటే 2 లక్షల కోట్ల మైళ్ళు అవుతుంది. మృతే అండ ఏష ఏతస్మిన్ యదభూతతో మార్థాండ ఇతి వ్యపదేశః. హిరణ్యగర్భ ఇతి యద్ధిర్ అన్యాండ సముద్భవః. కమిషన్ మధ్య చదవండి. సూర్యుడు వైరాజమణి సర్వజీవ సమిష్టి వైరాజమణి అనగా సర్వజీవ సమిష్టి శరీరము పిలువబడును. సృష్టి సమయమున అచేతనమగు ఈ బ్రహ్మాండమున ప్రవేశించినందున అతడు మార్తాండుడనియు పిలువబడును. హిరణ్య గర్భుని అనగా బ్రహ్మ నుండి భౌతిక శరీరమును గ్రహించినందున అతడు హిరణ్య గర్భుడనియు తెలియబడును. భాష్యం చదివే సిద్ధ ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి భాష్యం. మహోన్నతులు ఆధ్యాత్మికముగా మిగుల పురోగమించిన వారు నగు జీవులకే బ్రహ్మ పదవి ఉద్దేశింపబడినవి. అట్టి జీవులు లభించినప్పుడు దేవదేవుడు విష్ణువే బ్రహ్మరూపమును దాల్చును. కానీ ఇది అతి అరుదుగా జరుగుచుండును. అయినను దీని కారణము ఇరువురు బ్రహ్మలు ఉన్నారు, అనగా కొన్ని మార్లు బ్రహ్మ సామాన్య జీవుడే ఉండవచ్చును, మరికొన్ని మార్లు అతడు సాక్షాత్తుగా దేవదేవుడే అయ్యుండవచ్చును. ఇచ్చడు తెలుపబడినది బ్రహ్మ సామాన్య జీవుడే. బ్రహ్మ సామాన్య జీవుడే గాని దేవదేవుడే గాని వైరాజ
వైరాజ బ్రహ్మగను హిరణ్య గర్భ బ్రహ్మగను తెలియబడును. కనుకనే సూర్యుడు కూడా వైరాజ బ్రహ్మగా అంగీకరింపబడును. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ వైరాజము అంటే సర్వజీవి సమిష్టి శరీరం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ బ్రహ్మాండం మొత్తం కూడా అచేతనంగా ఉన్నప్పుడు హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ, హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. సో ఈ బ్రహ్మ ద్వారా ఆయన భౌతిక శరీరాన్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది, సూర్యుడు కూడా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, బ్రహ్మ అనేటువంటి వాడు సామాన్యమైనటువంటి జీవుడే, కానీ సామాన్యమైనటువంటి జీవుడే బ్రహ్మస్థానంలో కూర్చోవడానికి అర్హుడు కానప్పుడు స్వయంగా భగవానుడే బ్రహ్మగా వస్తారు. సో అలాంటి బ్రహ్మని వైరాజ బ్రహ్మ అంటారు, లేదు అంటే కనుక హిరణ్య గర్భుడు అని అంటారు, హిరణ్య గర్భ బ్రహ్మ అంటారు. ఇక్కడ ఈయనకి వచ్చినటువంటి శరీరము హిరణ్య గర్భ అని చెప్పబడింది, అంటే భగవంతుడి ద్వారా శరీరం తీసుకోబడినటువంటి వాడు హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. ఏ విధంగా అయితే జీవుడైనటువంటి వ్యక్తి బ్రహ్మగా మారతారో ఆ వ్యక్తిని హిరణ్య గర్భుడు అంటారు. అంటే బ్రహ్మ ఏ విధంగా అయితే భగవంతుడి ద్వారా శరీరాన్ని పొందాడో సూర్యుడు కూడా ఆ విధంగానే భగవంతుడి నుంచి శరీరాన్ని పొందాడు. అందుకని ఆయన హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మ నుంచి శరీరం పొందలేదు, ఆయన వైరాజ బ్రహ్మ నుంచి శరీరం పొందడం అనేది. అందుకని ఈయనని వైరాజ బ్రహ్మగా గుర్తిస్తారు. అంటే ఈయన కూడా అంటే అలాంటి బ్రహ్మని, అంటే ఒకవేళ కనుక స్వయంగా భగవానుడే బ్రహ్మగా వస్తే ఆయన వైరాజ బ్రహ్మ అవుతారు, కానీ ఇక్కడ హిరణ్య గర్భుడి నుంచి తీసుకోబడలేదు కాబట్టి ఈయన డైరెక్ట్గా భగవంతుడి నుంచి తీసుకున్నారు. కాబట్టి ఏ విధంగా అయితే బ్రహ్మకి భగవంతుడి నుంచి శరీరం పొంది హిరణ్య గర్భుడు అని పేరు వచ్చిందో సూర్యుడు కూడా హిరణ్య గర్భుడు అనొచ్చు అనమాట. సో ఇద్దరికి ఒకే నామంతో పిలవచ్చు. సూర్యేణ హి విభజ్యంతే దిశహాకం జౌర్మహీభిధా. రాజా సూర్యుడే విశ్వము యొక్క సమస్త దిక్కులను ఏర్పరుచున్నాడు. కేవలము సూర్యుని వలననే ఆకాశము, ఉన్నత లోకములు, భూతలము, నిమ్న లోకములు అనగానేమో మనము ఎరుగగలుగుతున్నాము. సూర్యుని కారణముననే భోగస్థానములు, మోక్షస్థానములు, నరకస్థానములు, బిలస్వర్గములు తెలియవచ్చుచున్నవి. హరే కృష్ణ. మనకి ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు, ఒక్కొక్క సూర్య మండలానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటాడు, అనేక సూర్యులు ఉంటారు అనేటువంటిది మనకి ఈ ఖగోళ శాస్త్రం చెప్పేటువంటి విషయం. అంటే సూర్యమండలం అని అంటారు, ఈ సూర్యమండలం దాటితే ఇంకొక సూర్యమండలం ఉంటుంది, ఆ సూర్యమండలంలో కూడా అనేక గ్రహాలు ఉంటాయి, అందులో కూడా భూమి ఉంటుంది అని అంటారు. యాక్చువల్గా అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అన్ని విశ్వాలకి కలిపి ఒకటే సూర్యుడు, బ్రహ్మాండం ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండం మొత్తానికి కూడా ఒకటే సూర్యుడు. అయితే ఇలాంటి సూర్యుడు గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, సూర్యుడే విశ్వం యొక్క సమస్త దిక్కులను ఏర్పరుచున్నాడు. కేవలం సూర్యుని వలనే ఆకాశము, ఉన్నత లోకాలు, భూతలము, నిమ్న లోకము అనగానేమో మనకు తెలియదు. అంటే ఈ సూర్యుడు లేకపోతే ఈ ఉతల లోకాలు అన్నీ కూడా మనకి అర్థమయ్యేవి కావు. సూర్యుడి కారణంగానే మనకి మోక్షస్థానాలు, భోగస్థానాలు, నరకస్థానాలు అన్నీ కూడా మనకి తెలియబడుతున్నాయి, స్వర్గాలు అన్నీ కూడా తెలియబడుతున్నాయి అని చెప్తున్నారు. దేవతిర్యం మనుష్యానాం అంటే అన్ని లోకాలకి కూడా సూర్యుడి ద్వారానే వెలుగు వస్తుంది అన్నమాట. బ్రహ్మాండంలో గురించి మాట్లాడుతున్నారు. దేవతిర్యం మనుష్యానాం సర్వజీవ నిఖాయానాం సూర్య ఆత్మా ధృగీశ్వర లక్ష్మణ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభు. దేవతలు, మానవులు, పశువులు, పక్షులు,
క్రిమికీటకములు సరీసృపములు లతలు వృక్షముల వంటి సమస్త జీవులు సూర్యమండలం నుండి సూర్యదేవుడు వసగిన ఉష్ణము మరియు కాంతి పైననే ఆధారపడి ఉన్నవి. అంతేగాక సూర్యుని కారణముననే సమస్త జీవులకు దృక్శక్తి కలుగుచున్నది. కనుకనే అతడు మృగీశ్వరుడని అనగా దృష్టికి అధిష్టాన దేవత అని పిలువబడినాడు. కళ్ళు మనకు ఉన్నా కానీ ఒకవేళ కాంతి లేకపోతే మనకేం కనపడదు. సో కానీ అలానే సూర్యుడు లేకపోతే మనందరి దృష్టి కూడా వ్యర్థం. అంటే మనందరం కూడా చూడగలుగుతున్నాము అంటే సూర్యుడి వల్లనే చూడగలుగుతున్నాము. అందుకనే ఆయన కళ్ళకి అధిష్టాన దేవత, దృష్టి శక్తికి అధిష్టాన దేవత అన్నమాట. ఆయన చదవండి ప్రభు. భాష్యము. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుడు సూర్య ఆత్మ ఆత్మన్యేనో పాస్యః అని పలికిరి. ఈ విశ్వమందలి సకల జీవులకు నిజమైన ప్రాణము సూర్యుడే. కనుక అతడు ఉపాస్యుడు అనగా పూజనీయుడు. అతనిని మనము గాయత్రీ మంత్రోచ్చారణము చే ఓం భూ భుర భ్రువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదీవస్య ధీమహి ధియోయన ప్రచోదయాత్ అర్పింతుము. సూర్యుడే ఈ జగత్తునకు ప్రాణము, సమస్త సృష్టికి దేవదేవుడు ప్రాణమైనట్లుగా అసంఖ్యాక విశ్వములకు సూర్యదేవుడు ప్రాణమై ఉన్నాడు. వైరాజుడు అనగా హిరణ్య గర్భుడు మహోన్నతము మరియు అచేతనమునైన సూర్యగోళమున ప్రవేశించి ఉన్నాడని మనం ఎరిగితిమి. కనుక సూర్యునిపై జీవజాలము లేదని పలికెడి నేటి శాస్త్రజ్ఞుల సిద్ధాంతము తప్పని ఇది సూచించుచున్నది. శ్రీకృష్ణుడు గీతా జ్ఞానమును తొలుత సూర్యదేవునికే ఉపదేశించినట్లు ఏమం వివస్వతే యోగం ప్రోక్తావాన మన్యయం అనగా భగవద్గీత యందు చెప్పబడినది. అనగా సూర్యగోళము ఖాళీగా లేదు, అంతట పలువురు జీవులు మరియు అధిష్టాన దేవతయగు వివస్వానుడు వసించి ఉన్నాడు. సూర్యునికి ధరణికి తేడా ఏమనగా సూర్యుడు అగ్నిమయ లోకము, కానీ ప్రతి ఒక్కరూ తగిన దేహమును కలిగి ఉండి అచ్చట ఎటువంటి కష్టము లేకుండా జీవించగలరు. శ్రీమద్ భాగవతం నందలి ఈశ్వరచనమును పంచమ స్కందములోని 20వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమంటారు అంటే సూర్యుడు లేకపోతే ఎవరు కూడా జీవించలేరు. సో అందుకనే అందరికీ ఆత్మ లాంటి వాడు అనమాట సూర్యుడు. ఆత్మ లేకపోతే శరీరం ఏ విధంగా అయితే జీవించదు ఆ విధంగా సూర్యుడు లేకపోతే ఏ జీవితంలో జీవించడం అనేటువంటిది జరగదు. ఆ విధంగా సూర్యుని అందరికి ఆత్మ అనేటువంటిది ప్రస్తావిస్తున్నారు. హరే కృష్ణ. కాదా శ్రీదేవి మాతాజీ మ్యూట్ చేయండి ప్లీజ్. సో గాయత్రి మంత్రోచ్చారణం తోటి మనము ఎవరిని పూజిస్తున్నాము అంటే సూర్యుని పూజిస్తున్నాము అన్నమాట. సో సూర్యుడే ఈ జగత్తు మొత్తానికి కూడా ప్రాణము, అంటే ఈ సృష్టి మొత్తానికి కూడా దేవుడు ఎవరు అని అంటే దేవదేవుడు ప్రాణమైనట్లుగా అసంఖ్యాక విశ్వములకు సూర్యదేవుడు ప్రాణమై ఉన్నాడు. అసంఖ్యాకమైనటువంటి విశ్వాలకి ఆయన లేకపోతే ఆ విశ్వంలో ఏ జీవి కూడా బ్రతకలేడు. అలానే సూర్యుడు కూడా శరీరాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాం. అంటే సూర్యుడు శరీరాన్ని పొందడం ఏమిటి అంటే సూర్యలోకం ఏదైతే ఉందో ఈ సూర్యలోకం యొక్క అధిష్టానం ఎవరైతే ఉన్నారో ఆయన వివశ్వానుడు. అంటే సూర్యలోకంలో కూడా జీవులు ఉంటారు. మనం ఏమనుకుంటాం సూర్యలోకం మొత్తం కూడా అగ్నితోటి ప్రజ్వరిల్లబడి ఉంటుంది, అంటే అది ఉష్ణంతోటి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది. మన లోకంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత మనకంటే పైన ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అలా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలా అని మనం ఇక్కడ జీవించడానికి అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళిపోతే ఆ లోకంలో మనం జీవించడానికి అనుకూలంగా ఉండదు. మనం చంద్రుడి మీదకి వెళ్ళిపోయి చంద్రుడి మీద జీవులు ఉన్నారా లేదా, లేకపోతే అంగారకుడి మీద వెళ్ళిపోయి అంగారకుడి మీద జీవులు ఉన్నారా లేదా అనేటువంటి పరిశీలన చేస్తున్నాం. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి లోకంలోనూ ప్రతి గ్రహంలోనూ జీవులు ఉన్నారు, జీవులు లేనటువంటిది లేదు. అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే మనలాంటి వాళ్ళు ఉంటేనే జీవులు ఉన్నట్టు, మనలాంటి వాళ్ళు లేకపోతే జీవులు లేనట్లు అని మనం అనుకుంటున్నాం. కానీ అందరు జీవులు మనలానే ఉండాలని లేదు.
మనము ఈ లోకంలో నివసించడానికి అనువైనటువంటి శరీరాన్ని అనువైనటువంటి శరీర అవయవాల్ని కలిగి ఉన్నాం. కానీ ఇతర లోకాల్లో ఉన్నటువంటి జీవులు ఆ లోకానికి అనువైనటువంటి శరీరాలను కలిగి ఉన్నారు. మన కళ్ళతోటి మన లోకంలో ఉన్నటువంటి డైమెన్షన్ ఏదైతే ఉందో ఆ డైమెన్షన్ లోనే మనం చూడగలుగుతాం. ఇంకొక డైమెన్షన్ లో చూడడం అనేటువంటిది మన కళ్ళతోటి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకని ఇతర లోకాల్లో ఉన్నటువంటి జీవుల్ని మనం చూడలేము. సూర్యలోకంలో కూడా జీవులు ఉన్నారు. సూర్యలోకంలోనికి సంబంధించినటువంటి ఉష్ణాన్ని తట్టుకోగలిగేటువంటి శక్తి కలిగినటువంటి జీవులు ఉంటారు అక్కడ. వాళ్ళు కూడా ఆ లోకంలో సుఖంగా ఉంటారు. అలానే ప్రతి లోకంలోనూ కూడా జీవులు అలానే సుఖంగా ఉంటారు. అగ్నిమయ లోకమైనా సరే అక్కడ కూడా చాలా జీవులు ఉంటారు అనేటువంటి విషయం మనకి దీని ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఈ వివశ్వానుడికే భగవంతుడు ఈ సృష్టి ఆరంభంలోనే భగవద్గీతను బోధించాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆ వివశ్వానుడి ద్వారానే మనకి ఈ యొక్క భగవంతుడి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం పరంపర అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ఆ పరంపర విచ్ఛిన్నమైంది కాబట్టి మళ్ళీ కృష్ణుడికి అర్జునుడు అర్జునుడు కృష్ణుడికి మళ్ళీ భగవద్గీతను బోధించడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయం మనము భగవద్గీతలో చూడటం అనేటువంటి జరిగింది. ఇది సూర్యుడికి సంబంధించినటువంటి కొంచెం ఇంట్రడక్షన్. ఇక 21వ అధ్యాయంలో మనం సూర్య గమనం గురించి చూస్తాం. సో సూర్యుడి యొక్క మిగిలినటువంటి ఏ విధంగా ఆయన యొక్క చలనం ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనము సూర్యుడికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వివరాలన్నీ కూడా మనము నెక్స్ట్ అధ్యాయంలో చూద్దామండి. రేపటి నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రభుజీ ప్రతి విశ్వంలో సూర్యుడు అనే పేరుతో ఉంటారా ప్రభుజీ? ఇంకొక విశ్వంలో కూడా మాతాజీ అందులో ఏమని చెప్తున్నా, అన్ని విశ్వాలకి ఒకే సూర్యుడు ఉంటాడు. అన్ని విశ్వాలకు ప్రభుజీ? అన్ని విశ్వాలకు? అవునవును, అన్ని విశ్వాలకి ఒకే సూర్యుడు ఉంటాడు. అది మనకి శాస్త్రం ద్వారా తెలియబడేటువంటి విషయం. కానీ మనకి ఈ ఖగోళ శాస్త్రం ఏం చెప్తుందంటే అన్ని విశ్వాలు ఉంటాయి అనే విషయం నమ్ముతుందో లేదో నాకు డౌటే. మన విశ్వం గురించే పూర్తిగా అధ్యయనం చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సూర్యుడు ఈ ఒక్క లోకానికి, మళ్ళీ ఇంకొక సూర్యుడు ఇంకొక లోకానికి ఉంటారు అని మనకి అంటారు. ఈ సూర్యమండలం దాటి ఇంకో సూర్యమండలం ఉంటుంది అంటారు. కానీ ఒకటే సూర్యుడు అన్ని విశ్వాలకి ఆయన ప్రకాశిస్తాడు. ఓకే, ఇక్కడ చెప్పారు కూడా మనకి అన్ని విశ్వాలకి అని ఇందులో వస్తుంది. సమస్త సృష్టికి దేవదేవి ప్రాణమైనట్లుగా అసంఖ్యాక సూర్యదేవుడు అసంఖ్యాక విశ్వాలకి సూర్యుడు అసంఖ్యాక విశ్వాలకి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ. మంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ.